హలో, ఫోన్ కూడా చేయకుండా వదిలి ఎక్కడికి వెళ్ళిపోయారు? షిట్, ముష్టుడు గొల్లబడి మర్చిపోయాను. మేక్ ఎ విష్ ఫౌండేషన్ నుంచి కాల్ వస్తే విష్ చేయడానికి వెళ్ళాను. మీరు అబద్ధాలు ఆడతారా? మీకు అలా అనిపిస్తుందా? సరదాగా అన్నాను. యు నాట్ లైక్ ఎ నార్మల్ పర్సన్. అవునండి, అంతకు మించి. ఈ రోజు నుంచి నన్ను అండి అనకండి, పేరుతో పిలవండి. మళ్ళీ మర్చిపోయావా? ఏడు. హలో, పిలుస్తున్నారా లేదా? పిలవండి. అంటే ఫస్ట్ టైం పేరు పెట్టి పిలిచేది ఫోన్ లో అయితే ఏం బాగుంటుంది? నేను విషయం డైరెక్ట్ గా అడుగుతా, దాచకుండా చెప్పేయాలి. నేనంటే మీకు నాకు నేనంటే మీకు నాకు ఇష్టమా కాదా? ఒక నిమిషం, ఇప్పుడు లైన్ లో ఉండు. థ్యాంక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు సార్ ఇప్పుడు ఇదంతా? ఇంత బాడీకి అంత బ్లడ్ ఇచ్చి కాపాడు. ఐ షుడ్ సే థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హార్ట్ మ్యాన్. యూర్ వెల్కమ్ సార్. స్వీట్స్ అవ్వయా? ఓకే సార్. ఓ, తీసుకుంటా. ఇవన్నీ నావి. నువ్వు బ్లడ్ ఇవ్వలేదంటే బయటకు ఇంటేస్తారని భయపడి నువ్వే ఇచ్చినట్టు అబద్ధం చెప్పాం. ఓ, ఇచ్చి మర్చిపోయాను అనుకున్నా. ఏడ్చినట్టు ఇంకేంటా సంగతులు? పెళ్ళండి మేడం ఉందా? ఏంటో యావరేజ్ ఉంది, పుల్లారెడ్డి కదా. ఫ్రీగా వచ్చి శుభ్రంగా తినక, పుల్లారెడ్డి సమరసింహారెడ్డి అంటావు ఎందుకు? తిను. అయినా మన ఇంట్లో వండుకుంటే టేస్ట్ వేర్రా. రే, ఇంట్లో స్వీట్ అంటే గుర్తొచ్చింది. మొన్న మనం డాన్స్ టీచర్ని కలడానికి వెళ్ళినప్పుడు ఆ డాన్స్ స్కూల్ పక్కన పెద్దవాడు బడ్డీ పెట్టి అమ్ముతుందిరా, బాదుషా ఉందరా, లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట. డాన్స్ టీచర్? అదే డాన్స్ స్కూల్ లైన్ లో. లైన్ లో నుంచి మరి కొనుక్కుంటున్నారంట. లైన్ లో ఉందరా? హలో, హలో, హే, హలో, 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 చెప్పండి. సారీ, ఇందాక సడన్ గా బాస్ వచ్చేటప్పటికి క్లాస్ అయిపోయిందా? అయిపోయింది. ఇందాక ఏంటి అది మాట్లాడుతున్నావు? ఏం తెలియంటో ఎలా బిహేవ్ చేస్తున్నాడు చెప్పు. పర్లేదు. ఏం లేదులే, ఏదో జోక్ చేశాను. జోక్? ఎంత ఫన్నీగా ఉండిందో. ఈ మధ్యకాలంలో నన్ను ఎవరంత నమ్మించలేదు తెలుసా? బై ద వే, నేను చాలా కాలం నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అది అడగటానికి ఇది సందర్భంగా తెలీదు, అడగచ్చా? ఏంటి? నీకు మంత్లీ శాలరీయా, క్లాస్ కింద ఇస్తారా? బాయ్. షిట్, అలా పెట్టేసింది ఏంటి? ఇంత ఓపెన్ గా మాట్లాడినా నన్ను అవార్డ్ చేస్తున్నాడంటే నా మీద ఇష్టం లేనట్టే. నందన, ఫోన్ ఎత్తు ఎత్తు ఎత్తు. లక్కీ కాల్. లక్కీ ఫోన్ చేస్తున్నాడు చూడు. ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు, ఇంకెందుకు ఫోన్ చేశాడు? కట్ చేయ్ పనిలేక. అరే, హలో. హలో, ఒక్క నిమిషం ఇస్తున్నాను. వద్దనా? మాట్లాడు, లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. ఏం కావాలి? సినిమాకి రావాలి. ఎవరు? ఎవరో అయితే నీకు ఎందుకు ఫోన్ చేస్తాను? నువ్వే. నేను రాను. అబ్బా, అలాంటివేంటి, నేను ఆల్రెడీ టికెట్ కూడా తీసుకొచ్చాను. ఇంటర్స్టెల్లర్ ఏం అర్థం కావట్లేదంట, చాలా బాగుందంట. కుళ్ళు జోకు లేకు, నాకు నవ్వు రావట్లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ నాట్ కమింగ్. నీ కోపం వచ్చిందని అర్థం అవుతుంది, బట్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. నువ్వు రాకపోతే నా మీద ఒట్టే. ఏ, ఒట్టేస్తే వచ్చేస్తాను అనుకున్నావా? అవును, అందుకే చేశాను. నీతో ఒక విషయం చెప్పాలి. పొద్దున్న చెప్పావుగా, ఇంకెందుకు? నా బుజ్జి కదూ, నా బంగారం కదూ. అతని మాటలు బట్టి చూస్తుంటే కన్ఫర్మ్ గా నేను లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. థియేటర్ కి నీకు ప్రపోజ్ చేయడానికి రమ్మని చెప్తున్నాడు. అంతేనంటావా? నిజంగానే లవ్ చేస్తున్నాడంటావా? కన్ఫర్మ్. మాట్లాడు. హలో, అరుస్తున్నాడు, మాట్లాడు. ఎన్నింటికి రావాలి? 7:00 షార్ప్, ఐమాక్స్ బయట వెయిట్ చేస్తుంటా. సరే, బాయ్.
What a shot. ఫోన్ లిఫ్ట్ చేయలేదండి, 745 అయిపోయింది. అది సూపర్ రా, నెక్స్ట్ కాయిన్ ఇది టచ్ పెట్టి. వన్ షాట్ ఫోర్ కాయిన్స్. హలో, హాయ్. నువ్వా కాదా అనుకుంటున్నాను. ఏంటి, సినిమాకి వచ్చావా? సినిమా థియేటర్కి సినిమా కాకుండా షాపింగ్కి వస్తారా? ఓ, ఇరిటేషన్లో ఉన్నావు అనుకుంటా. అయినా రాని వాళ్ళ కోసం వెయిట్ చేసే కన్నా వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు కదా, అదే సినిమా. అయినా నేను ఇప్పుడు పోలీసుని కాదు, ఆఫ్ డ్యూటీ. ఫ్రెండ్లో ఫీల్ అవ్వు. వస్తావు, వెతుక్కుంటూ వస్తావు. కొద్దిగా పోయిరా. ఏంటి పోసేది? మామిడి పూల రసం. బూంద్ బూంద్ మే హై స్వాత్. ఈ వయసులో ఏ బ్లాక్ అండ్ వైట్ ఆడాలి, కానీ రెడ్ సూత్రం ఏంటి? చూడండి, సినిమాకి వెళ్ళాలి కదా, మర్చిపోయా. నువ్వు కొట్టగలవు. కొడితే చంపేస్తానన్నా? ఆడేదో నటి తినడం. నువ్వు జీవించు, రెడ్ వేసి తగలాడు. చూడు, రెడ్ వైపే చూడు, కొరి పెట్టి చూడు, పడిపోవడానికి రెడీగా ఉంది చూడు. కొట్టు కొట్టు, పెక్కబడు. చూస్తా తాత, ఈ ముసలో నాగండి వరకు చేస్తున్నాడు. కొట్టు 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 తగ్గు కొట్ట. రెడ్ పడిపోయిందిరా, రెడ్ పడిపోయింది. కాదు వెంకటేశ్వర రా, వేసేసాడు రా. అబ్బా జాన్, అబ్బా జాన్, నీ అబ్బా జాన్, అబ్బా జాన్, లవ్ యు. ఇట్స్ ఎ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. యాంటి మాయ, యాంటి మాధ్యం. చూస్తాడు తాత. చూసా? ఆ పాటలో ఉన్నా. ఈరా అబ్బా జాన్, తాగే. ఒరేయ్, ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన కట్టం రా. అబ్బా, వైద్య శాస్త్రం రా. ఏ శాస్త్రం అయితేట్రా? ఇది ఒక మెడికలిస్ట్ లేదా మిరకలిస్ట్? మిరకలిస్ట్ రాయ్. ఈ రోగాన్ని చూసి డాక్టర్లు అందరూ బెదిరిపోవడం తప్ప గేమ్ ఆడి నాలుగు ఆటలు గెలిపించిన మహానుభావుడలేడ్రా. రాయ్, నువ్వు మా పాలిట. హే శంకర్ దాదా, ఎంబీబీఎస్ శంకర్ అబదాన్, శంకర్ దాదా ఎంబీబీఎస్ అబదాన్, శంకర్ దాదా ఎంబీబీఎస్. బాబాయ్ పాడగట్టి. ఓకే ఓకే, మళ్ళీ పోద్దా, తీసుకెళ్ళరా. యాసన ఎక్కువసేపు ఉండకూడదు, బూర్తో కూడా అతడు పద. యాక్చువల్లీ తాత, ఒక వారం రోజులు నేను తిని తాగి ఈరోజు ఎలాగే నేను జ్యూస్ తాగించాలని సినిమాకి రాలేకపోయాను. కనీసం నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను, కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం క్యారమ్స్ పైన పెట్టాను. నన్ను క్షమించు. అంత మాట అనొద్దు. ఈరోజు మీరు వచ్చినా నేను ఇంత ఆనందపడేదాన్ని కాదు. అమ్మాయిల కోసం అమ్మా నాన్నల దగ్గర అబద్ధాలాడే వాళ్ళని చూసా, కానీ మీరు గ్రేట్. ఏ సంబంధం లేని వ్యక్తి ఆరోగ్యం కోసం తపన పడిపోయే మనిషితో ఉన్నానంటే నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. తమరికాలండి, ఈ ఇన్సిడెంట్ తో మీరు అక్కడ ఉన్నారు. ఒక్కసారి మర్చిపోతే జారి కింద పడతాడు. చెప్పిన టైంకి రాలేదన్న కోపంతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందామని వచ్చా, కానీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఆనందంతో తిరిగి వెళ్తున్నా.